రాజ్యసభ సీటును తప్పకుండా తనకే కేటాయించాలంటూ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ నియమావళికి కేసీఆర్ మాటకు కట్టుబడి గతంలో పార్లమెంటు సీటుని సైతం త్యాగం చేశానని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశానన్నారు బలమైన గిరిజన సామాజిక వర్గానికి చెందిన తనకు రాజ్యసభ సీటు దక్కకుంటే తదుపరి కార్యాచరణ గురించి ప్రస్తావిస్తానని సీతారాం నాయక్ వెల్లడించారు సామాజిక సేవలో నాకు కూడా ఇప్పటివరకు ఎక్కడ మచ్చలేదు మచ్చలేని వ్యక్తిగా ఉన్నా నన్ను ఎందుకు నాకు మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగాను నేను పార్టీని అది ఇచ్చినా నేను గెలిచేవాడిని ఆ నమ్మకం మీదనే నేను ఇవాళ కేసీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నాకు సముచితమైన స్థానం వాస్తవానికి రాజ్యసభ పార్టీ ఆ అవకాశం నాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటా ఉన్నాను ఇయకపోతే ఇప్పుడు ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఇవ్వకుంట్టుంటారు నన్ను ఇంకా నాకు మరి వాళ్ళు ఇచ్చే స్థానం ఏంటితో తెలిసిపోతుంది కదా రేపు పదిహేనో తారీఖు నాడు ఇక నాకు కూడా ఓపిక వెళ్ళలేదు కదా ఇప్పుడు ఎన్ని రోజులని ఇట్లా మనం బలిపశులా ఉండడం నాకు కూడా ఇష్టం లేదు